అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇరు తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాలతో పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్ని అభివర్ణిస్తూ మోదీ సమ్మిళిత సంస్కృతమైనటువంటి ఒక బడ్జెట్గా 2024కి ఇది భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంగా పరిగణించడానికి ఈ బడ్జెట్ ఒక మెట్టుగా కూడా అభివర్ణించడం జరిగింది. దానిపైన మనతో మాట్లాడడానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఇరు తెలుగు రాష్ట్రాలతో సహా మరికొన్ని వివిధ రాష్ట్రాలతో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఈ బడ్జెట్ కేటాయింపును ఏ విధంగా చూడాలి? మోడీ మాటల్ని ఏ విధంగా, ఆయన అభివర్ణించినటువంటి తీరుని ఏ విధంగా చూస్తారు? ఒక వామపక్ష నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా అందంగా అబద్ధాలు చెప్పింది. అబద్ధాన్ని మోడీ జనం పొగుడుతున్నాడు. పొగిడి దీన్ని అంతా మిథ్య అనేటువంటి పద్ధతుల్లో బడ్జెట్ ఉంటే ఆ మిథ్యని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. ఒక మాట చెప్పండి, ఆమె ఏం కేటాయించింది? దానివల్ల భారతదేశానికి ఉత్పత్తికి ఏం ఉపయోగపడుతుంది? ఒకవైపు రైతులకు అందరికీ ప్రమాణంగా అన్నదాతకు సహాయం చేస్తా చెప్తే అందరూ చప్పటగొట్టారు. కానీ వ్యవసాయ రంగ పరిశ్రమ మొత్తం మూతపడిపోతుంది, దాన్ని దిక్కే లేకపోయింది. వ్యవసాయ రంగ పరిశ్రమ మూతపడతా ఉంటే, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోతుంటే, వ్యవసాయ ఉత్పత్తికి సపోర్ట్ లేకుండా పోతుంటే, అన్నదాతకు మేము గొప్ప చెప్పామని చెప్పేసి ఏంటంటే ఎవరు నమ్ముతారు? దాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదరికం ఇంకా పెరుగుతూ ఉంటే దాన్ని 40,000 కోట్ల రూపాయలు తగ్గించేశారు. 33% పన్నును తీసుకెళ్ళి కార్పొరేట్ కంపెనీకి 22% తగ్గించేశారు. పేదవాళ్ళకి 27% మ్యాక్సిమం పెట్టారు. అంటే పేదవాళ్ళకి ఏమో పన్నులు ఎక్కువ వసూలు చేస్తారా, కార్పొరేట్ కంపెనీకి తగ్గిస్తారా? దీని బట్టి అర్థమైంది, రేపు రాబోయే ఎన్నికలో కార్పొరేట్ కంపెనీస్కి పెద్ద పెట్ట వేస్తే వాళ్ళందరూ కూడా రేపు ఆర్థిక సహాయం చేస్తారు కాబట్టి వాళ్ళని కనువెప్పులు చేశారు చెప్తే సామాన్య ప్రజానికి చేయలేరు. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. సంవత్సరం 2 కోట్లు 1 కోటి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. మీరు ఏం చెప్పారామే, 1,70,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఏర్పాటు చేశామన్నారు తప్ప ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు. ఏ విధమైన పద్ధతుల్లో దీనికి న్యాయం జరుగుతుంది? అంత పచ్చి అబద్ధం చెప్పినటువంటి, ఎన్నికల దృష్టిలో పెట్టుకొని జింబిక్ చేయడానికి ప్రయత్నించిన అబద్ధాలు చెప్తా ఉంటే, ఆ అబద్ధాలను మొత్తం నిజమని చెప్పాడు ప్రధానమంత్రి లాంటి వాళ్ళు దాన్ని పొగుడుతూ ఉంటే ఏం చెప్పాలి? ఇంకా దీనికన్నా మించిన పచ్చి మోసం దగ్గ ఇంకోటి చెప్పాలి. ఇవాళ పారిశ్రామిక ప్రోత్సాహాలకి కావచ్చు, అదేవిధంగా విద్యుత్ గ్రిడ్ కావచ్చు, గ్రిడ్ హైడ్రోజన్కి సంబంధించి, అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులు కేటాయింపు జరిగింది. అదేవిధంగా 2029 వరకు ఉచిత రేషన్ పంపిణీకి కూడా నిధులు కేటాయింపు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఇప్పుడు మనకు కనిపిస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 40,000 కోట్ల రూపాయలు తగ్గించేశారు కదా, పెరిగింది ఎక్కడ ఉంది? తర్వాత పారిశ్రామిక అభివృద్ధి కోసం మీరు చేసింది అదానికి అంబానీకి వాళ్ళకి తప్ప మామూలు పరిశ్రమలకి అన్న చేశారా? సో కాయల పరిశ్రమలు ఉన్నాయి, దాన్ని రీఓపెన్ చేస్తున్నారా? సిక్కు మిల్స్ ఓపెన్ చేయ కూడా అమ్మేస్తున్నారు, లాభాల మిల్ని అమ్మేసుకుంటున్నారు. మీరు చేసిన ఎవరంటే కార్పొరేట్ కంపెనీ సహాయం చేస్తున్నారు. 33% నుంచి 22% తగ్గించే పనులు కార్పొరేట్ కంపెనీస్కి. అదే భద్రతని అదాని లాంటి వాళ్ళకి అనేక రకాలుగా ఆయుధాలు చేస్తున్నారు. 100,00,000 రూపాయలు వీలైనటువంటి సముద్ర తీర బీచ్ శాండ్లు మొత్తం కూడా అదానికి అప్పగించారు. ఆ విధంగా దేశం మొత్తం మీదుగా కార్పొరేట్ కంపెనీకి మీరు చేసే సహాయం తప్ప సామాన్య ప్రజానికి మీరు సహాయం చేసేది లేదని అర్థమైపోయింది. కాబట్టి మన ఆర్థిక వృద్ధి జరిగిపోతూ ఉంది. ఒక అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ మొత్తం తగ్గిపోతూ ఉంటే ఈవిడ ఎందుకు దీన్ని తగ్గించలేదు? పార్లమెంటు బడ్జెట్ ముందు ఏం చెప్పారు? డీజిల్ పెట్రోల్ తగ్గించబోతామని అన్నారు. నిజం అనుకున్నాం, కానీ దాని ప్రస్తావన తీసుకుని రాలే. ఎందుకు చెప్తున్నారు? మరి నిర్మలా సీతారామన్ ఏం చెప్పింది? ఏక ఓటు, ఏక ప్రజ, ఏక పార్టీ, ఏక నాయకుడు అని చెప్తా ఉంది. మరి జిఎస్టీ ఎందుకు ఒకటిగా పెట్టలేదు? ఎందుకు జిఎస్టీ సపరేట్ చేశారు? డీజిల్కి పెట్రోల్ జిఎస్టీ ఎందుకు అమలు చేయడం లేదు? అంటే ఇది ద్వంద్వ ప్రమాణాలతో కూడుకున్న ప్రభుత్వం ఉంది అప్ప ఇంకోటి కాదు. విమానయాన నౌకారంగాలకు కూడా కేటాయింపులు జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రైల్వేకి సంబంధించి పూర్తి స్థాయిలో బోగీలు అన్నింటినీ కూడా వందే భారత్ బోగీలుగా కూడా మార్చేటువంటి కేటాయింపులు కూడా జరగడం జరిగింది. కొత్త విమానాల పర్చేసింగ్ కావచ్చు, ఇటు బార్డర్స్లో నూతన టెక్నాలజీకి సంబంధించినటువంటి మిషనరీ కొనుగోలుకు కావచ్చు, వీటన్నిటి కేటాయింపులు. వీళ్ళు వచ్చిన దాదాపుగా 100 విమానాశయాలను మేము నిర్మిస్తామని చెప్పేసి అని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం విమానాశయాలు నిర్మిస్తా ఉన్నారు. మరోవైపు ఒకనొక ఇండియా ఎయిర్ ఇండియా పబ్లిక్ సెక్టర్ ఉంటే దాన్ని అమ్మేశారు. అంటే విమానాలు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు, ప్రభుత్వ ఖర్చుతోటి విమానాశ్రయాలు కడతారు. అంటే వాళ్ళకి వడ్డీ చూపిస్తారా, కట్టి పెడితే వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటారు.
ఇదా నిజంగా మీరు విమానాశ్రయం నిర్మించే దాని ప్రకారం విమాన కూడా పబ్లిక్ రంగంలో పెట్టుకొని విస్తరింపజేసి ఉంటే ఉపయోగపడి ఉండేది. ఇప్పుడు క్లైమేట్ వచ్చినప్పుడు పబ్లిక్ సెక్టార్ ఉన్నటువంటి విమానాలు పనిచేస్తాయా ప్రైవేట్ వాళ్ళు పనిచేస్తాయంటే మనం చూసాం. అంతకుముందు ఎయిర్ ఇండియా వచ్చినప్పుడు ఎక్కడ క్రైసిస్ వచ్చినా అవి పోయేవి, కానీ ఇండిగో అని అవి పోయేవి కావు. కాబట్టి విమానాశ్రయాలు మీరు కట్టడం అంటే ప్రైవేట్ వాళ్ళు దోచిపెట్టడం తప్ప ఇంకోటి కాదు, చిత్తశుద్ధి ఉంటే దాంతోపాటు విమానాశ్రయాల నిర్మాణంతో పాటు విమానాలను కూడా పబ్లిక్ సెక్టర్లకు నడిపించి ఏర్పాటు చేస్తే అప్పుడు నేను నమ్ముతాను తప్ప లేకుండా బోగస్ ఇది. సో జిఎస్టీ వల్ల మంచి ఆదాయం చేకూరుతుంది, క్రమేపీ సంవత్సరం వైపు లెక్క చూసుకుంటే ఆదాయం పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు విద్యుత్ ఏదైతే ఇటు సంబంధించి సోలార్ గ్రిడ్స్ని ఎంకరేజ్ చేస్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు జిఎస్టీ కూడా మీరు లెక్కలు తీయండి, మామూలు మధ్యాహ్న ప్రధానికం ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు జిఎస్టీ వసూలు అవుతుంది తప్ప కార్పొరేట్ కంపెనీస్ ఎంత జిఎస్టీ వస్తుంది చెప్పండి. మీరు కార్పొరేట్ కంపెనీలు పన్ను రద్దు చేశారు కదా, ట్యాక్స్ రద్దు చేశారు కదా, కాబట్టి మీరు సామాన్య ప్రజానీకం దగ్గర జిఎస్టీ వసూలు చేయడం ద్వారా మేము గొప్పలు చెప్తున్నారు తప్ప నిజంగా కార్పొరేట్ సంస్థలు వచ్చేట లాభాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దగ్గర మేము వసూలు చేయడం మాకు అభ్యంతరం లేదు. జిఎస్టీ మరి ఒకే పన్నే కదా, మరి ఒకే పన్ను ఒకే రాష్ట్రం ఒకే ఏక ఎన్నికలు చెప్తున్నారు కదా, మరి ఎందుకు డీజిల్ పెట్రోల్కి మినహాయింపు చేశారు, ఎందుకు రెండు రకాల పన్నులు వసూలు చేస్తున్నారు, కాబట్టి దాన్ని బట్టి మీరు ఎందుకు ఒకటే చేయండి, డీజిల్ పెట్రోల్ కూడా కలిపి జిఎస్టీ ఒకటి చేయండి, మాకు అభ్యంతరం లేదు, అది ఏం చేయడం లేదు. ఇవన్నీ కూడా పచ్చి మోసంతో కూడుకునే ఆధారం. విశాఖ రైల్వే జోన్కి నిధులు కేటాయింపుకు మేము సిద్ధమయ్యాం, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి మాకు అప్పచెప్పడం లేదనేటువంటి ఆరోపణ. ఇప్పుడు దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి కాదు సమాధానం చెప్పాలా, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరి ఇవన్నీ నిజమేనా, మీరు ఇంత సహకారం చేసుకుంటున్నారు, కేంద్రంలో బీజేపీకి వైసీపీకి మధ్య పెరుకోల సంబంధం ఉంది, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం గట్టిగా అడిగితే ఇలాకుండా పోయాడా, లేకపోతే మీరు తూతుమంత్రం చెప్తున్నారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం అబద్ధం చెప్తుందా, రాష్ట్ర ముఖ్యమంత్రి నిజం కాదన్నాడా, అది చెప్పాల్సింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓపెన్ ఆయన సమాధానం చెప్పాలా. సో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి ఇటు ఆక్వా పార్కులు కూడా కేటాయింపులు 5 దేశం మొత్తం కేటాయిస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ఒకటి కూడా కేటాయింపు జరగలేదు. వేసే పని లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్షం కానీ బీజేపీని ఒక్క మాట ఆడడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు తమలపాకుతో మంత్రస్థానం చెప్తే వాళ్ళు మాట్లాడడం లే, కాబట్టి వాళ్ళకి అవసరం లే, ఎడ్దికి మన కాంటే మన బానిసలాగా ఉన్నారు వాళ్ళు బాంచం ద్వారానే, వాళ్ళకేం సహాయం చెప్పి ఉంటారు, అడిగి పోరు వాళ్ళు, ఇది వాళ్ళ జుట్టు మా చేతులు ఉంది కాబట్టి, అందరి జుట్టు మా చేతులు ఉంది కాబట్టి, ఈడని పెట్టుకొని బెదిరిస్తారు కాబట్టి, కోర్టును పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తారు కాబట్టి, వాళ్ళు చూడకేరు కాబట్టి, కేవలం తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్న బీజేపీకి మాట్లాడుకోవడం అనేది దోషం ఎవరిని ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు. సార్ ప్రధానంగా చివరిగా ఒక క్వశ్చన్, ఇరు తెలుగు రాష్ట్రాలకి కూడా ఈ బడ్జెట్ వల్ల ఏదైనా మంచి జరిగిందనా, ఉపయోగకరంగా ఉందనా మీరు ఏమైనా భావిస్తున్నారా? ఉపయోగం జరగకపోక నష్టం వచ్చింది, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బడ్జెట్ తగ్గించిన తర్వాత మన రాష్ట్రంలో వ్యవసాయకులకి నష్టం వచ్చింది కదా, తర్వాత ఈ బడ్జెట్ వల్ల కేవలం ప్రజలకి ఏం లాభం లేదు, కార్పొరేట్ కంపెనీకి లాభాలు ఉండొచ్చు తప్ప ఇంకోటి కానీ కాదు. నిర్మలా సీతారామన్ చాలా అందమైన భాషతోటి అందమైన అబద్ధాలు చెప్పింది, ఆ అబద్ధాలని మోడీ చప్పట్లు కొట్టుకుంటూ మెచ్చుకుంటున్నాడు, ఇది ఒకరు పొగుడుకోవడం తప్ప ఇంకోటి కానీ పరస్పర పొగడతలు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద కేంద్రం ఇవాళ మధ్యంతరగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్టు ఇరు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరంగా కాకపోగా తీరనే లోటు, అదేవిధంగా అన్యాయం చేసినటువంటి మాట, అదేవిధంగా అధికార పార్టీలు ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు బీజేపీని ఒక మాట అనేటువంటి ధైర్యం చేయకపోవడం వల్లే ఈ నష్టం చేకూరుతుందని చెప్పి కూడా సిపిఐ నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శలైత లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.